జగన్ ని చూస్తే ఒక పిట్టల దొర గుర్తొస్తాడని. ఎవరు? పిట్టల దొర. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అని ఒక కార్యక్రమం తీసుకొస్తే దాని పేరు మార్చి ఆడుదాం ఆంధ్ర అని ఆ కార్యక్రమం ప్రారంభించాడు. ఈ సభాముఖం జగన్ నడుతున్నా, మా జీవితాలతో ఆడుకుంది చాలు స్వామి, రెండు నెలలు మీతో ఆడే రోజులు మాకు వస్తే అని గుర్తు పెట్టుకోమంటున్నా. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతానని హామీ ఇచ్చాడు, కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చేశాడా? లేదు. కానీ ఇప్పుడు కొత్త ఐపీఎల్ టీం తీసుకొస్తాడంట. అది చూసిన దాన్ని నాకు ఐడియా వచ్చింది. ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గడ్డలు పెట్టి కొట్టాడు కదా, అందుకే అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ ఉన్నాడండి, ఆయన పేరు అనిల్ యాదవ్. అరగంట స్టార్ ఉన్నాడండి, అంబటి రాంబాబు. గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. రీల్ స్టార్ వాళ్ళ ఎంపీ మార్గాని భరత్. బూతుల స్టార్ సన్నబియ్య సన్నాసి, కోడాల నాని. ఇంకా ఆల్రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏమో అద్భుతంగా ఉంది కదా ఐపీఎల్ టీము, అద్భుతంగా ఉందా? ఎన్నికల ముందలు ఏమన్నారు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు 22 లోక్సభ ఎంపీలు ఇచ్చారు, 9 రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు, అంటే 31 ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా కాదు కదా, ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. ఒక ఎంపీ ఏకంగా జిప్పు తీసి భారతదేశానికి మొత్తం చూపించేశాడు. ఇంకొక ఎంపీ బాబాయ్ని లేపేశాడు కదా, సిబిఐలు వస్తే కర్నూలులో ఉన్న ఒక ఆసుపత్రిలో దొంగ దాక్కున్నాడు. ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ రీల్ తీసే దాంట్లో బిజీగా ఉంటాడు. ఇంకొక ఎంపీ భార్య కొడుకుని వైకాపా నాయకులే కిడ్నాప్ చేశారు, ఆ దెబ్బకి మొత్తం కుటుంబం హైదరాబాద్కి పరారు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, జగన్ చేసే ప్రతి అవినీతిలో A2 అంటే ముద్దాయి నంబర్ 2, ఆయన పేరు విజయసాయి రెడ్డి. ఆయన విశాఖపట్నం పైన పడి ఎలా పందికొక్కులాగా భూములన్నీ కాజేశారు మనందరం చూస్తున్నాం. ఆయన ఏనాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేదు. మమ్మల్ని జైలుకి పంపించద్దురా బాబు, మీకు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పి తిరిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఈ మధ్యన జగన్ ఒక కొత్త బస్ యాత్ర ప్రారంభించారు, దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. కానీ ఆ పార్టీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఆ పార్టీలో సామాజిక అన్యాయం జరుగుతుంది. ఈరోజు 63 ఎమ్మెల్యేల్ని 16 ఎంపీల్ని వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేసింది. దాంట్లో 90% బీసీలు ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీని కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇది చూసి వాళ్ళ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడారో మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు, ఆయన వైకాపా పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయనే స్వయంగా ఈ పార్టీలో బీసీల కంటే గౌరవం ఉండదు, అందుకే నేను ఈ పార్టీ నుంచి పారిపోతున్నాను అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంకొక వ్యక్తి కర్నూలు ఎంపీ సంజీవ్ గారు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన స్వయంగా ఈ పార్టీలో బీసీలంటే చిన్న చూపు, అందుకే నేను ఈ పార్టీ వదిలేస్తాను అని చెప్పే పరిస్థితి. ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గారు, సీనియర్ సభ్యులు, అనేక ముఖ్యమంత్రి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు నన్ను కనీసం కలిసేదానికి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. బీసీ సోదరులందరూ ఆలోచించాలా,
మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ జగన్ రద్దు చేశారు. అంతేకాదు ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన పైన దాడులు పెంచారు. స్థానిక సమస్య ఎన్నికల్లో 10% మనకి రిజర్వేషన్ తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి. అందుకే బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, ఎవరు అదే రేపడద్దు. తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. దామాష ప్రకారం ఉప కులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్నికల ముందల ఈ జగన్ ఏం చెప్పాడు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని ఆనాడు చెప్పాడు. ఈరోజు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క విరగొడుతున్నాడు ఈ జగన్. అందుకే బీసీ సోదరులందరికి నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ అని మనందరం చెప్పాలి. జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా 24 ఎన్నికల్లో జగన్ వెన్నుముక్క విరగొట్టే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన మనందరికి అమ్మడే బులుగు బటన్, కానీ అదే క్షణం బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, అది నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యాన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి బాధుడే బాధుడు, ఇంకా ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ బూమ్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా వస్తున్నా స్వామి. ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా, ఏమేం కట్ చేశాడు? అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముడు ఇప్పుడే డిఎస్సి గురించి చెప్పాడు, 2 నెలలు ఉపయోగపట్టండి, ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం, 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. 2వ హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత బా ఎన్కలలు చెప్పాలి, ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానులు అన్నాడు, కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకనే వేసాడా? ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర మొత్తం 3 కుటుంబాలకు ఇచ్చాడు. ఒక కుటుంబం బోత్స కుటుంబం, ఇంకొక కుటుంబం వైవి సుబ్బారెడ్డి కుటుంబం, 3వది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఉత్తరాంధ్రాన్ని పంది కుక్కల్లాగా ఈరోజు తినే పరిస్థితి మనందరం చూస్తున్నాం. వాళ్ళందరికీ చెప్తున్నాం, 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను.